కరెంట్ షార్టేజ్ ఉంటే ఎక్కడో అక్కడ వ్యవసాయ రంగంలో పనుల మీద ఉండే వాళ్ళం. అంటే ఒక మార్పు ఏ విధంగా వస్తుంది వ్యవసాయ రంగంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు రైతుకు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తున్న బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అసలు చట్ట వ్యతిరేకమైనటువంటి చట్టాలు తెస్తూ రైతును నట్టేట ముంచాలనే ఉద్దేశంగా తీసుకొచ్చిన చట్టాలను ఒకసారి మనం గ్రహించాలి. ఈరోజు ఇన్ని చట్టాలు తెచ్చుకుంటా ఒక వ్యవసాయ రంగాన్ని మరి చెప్పేదేమో వాళ్ళు నీతి సూత్రాలు చెప్తారు. వ్యవసాయదారుడు బాగుంటేనే వ్యవసాయ రైతే దేశానికి వెన్నెముక, రైతును రాజు చేస్తా అని చెప్పి అనేక రకాల అనేక సందర్భాల్లో మాట్లాడే సందర్భాలను మనం గుర్తు చేసుకోవాలి. కానీ ఈరోజు బీజేపీ పార్టీ ఒక మోసపూరితమైనటువంటి పార్టీ, రైతును నట్టేయడం ముంచే విధంగా ఈరోజు చట్టాలు తెచ్చుకున్నటువంటి చట్టాలను మనం ఒకసారి గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే బీజేపీ పార్టీ ఏర్పడిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత చేపట్టే ముందు డీజిల్ రేటు 60 రూపాయలు 56 రూపాయలు ఉండే, పెట్రోల్ ధర 60 రూపాయలు ఉండే. ఆనాడు వ్యవసాయంలోని అతి పురాతనమైనటువంటి వ్యవసాయ మార్కెట్, ఈ యొక్క మార్కెట్ కమిటీకి మిత్రుడు సారంగపాణి గారు ఈరోజు చైర్మన్, వారి పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయడం, ఆ సందర్భంలో మరి మిత్రుడు సారంగపాణి గారు వారు చెప్పుకోవడం జరిగింది. రాజకీయాలలో ఉన్నప్పుడు తప్పకుండా సమయం వచ్చినప్పుడు వారి యొక్క ఉండేటువంటి టాలెంట్ను బట్టి తప్పకుండా పదవులు వస్తాయని చెప్పడానికి సారంగపాణి యొక్క ఉదాహరణని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. వారి నాయకత్వంలో తప్పకుండా రేపు రాబో రోజుల్లో ఈ యొక్క వ్యవసాయ రంగానికి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి చొరవ కేసీఆర్ గారు తీసుకోవడం, భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూసేటువంటి సందర్భం. ఈరోజు రైతుల విషయంలో ఆనాడు స్వర్గీయ చరణ్ సింగ్ రైతు నాయకుడని ఆయన నాయకత్వం